హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక అందమైన జీవితాన్ని 2 గంటల సినిమాలో బంధించే మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమానే ఈ సినిమాలో హ్యాండ్సమ్ హీరో నితిన్, అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నటించడం జరిగింది. మరి ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలు చెప్పడానికి వాళ్ళిద్దరు మనతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడదాం. రండి, నమస్తే అండి. హలో. హాయ్ నితిన్. హలో అండి. హాయ్ అండి. హాయ్. సో అందం ఆహ్లాదమా అంతేనా ఇక్కడే ఉన్నారు? ఆహ్లాదకరంగా ఉండే సినిమా కదా. సో అందం ఇక్కడ ఉంది, ఎందుకంటే అక్కడ ఆకి బొట్టు పెట్టి ఉంది, అర్థం అవుతుంది మాకు సమంత అని. సో ఇక్కడ మీసాలు కనిపించట్లేదు నాకు. ఇంకో ఆకి కాబట్టి అక్కడ మీసాలు. మీకు లైట్ కైనా కనిపిస్తున్నా ఇక్కడ వేయలేదు, అయినా కూడా మేము అనుకుంటాం ఆహ్లాదకరంగా అని చెప్పి. సో త్రివిక్రమ్ గారు ఆడియో ఫంక్షన్లో చెప్పింది ఏంటంటే, ఎప్పుడో చిన్నప్పుడు దిద్దాము ఇవన్నీ ఆలు, మన కెరియర్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే లైఫ్ స్టార్ట్ అవుతుంది, ఆ మూలాలన్నీ వెతుక్కుంటున్నాం మళ్ళీ, అదే ఈ సినిమా అన్నారు. ఏమిటండి అంటే ఏ మూలాలు, ఇందులో ఎవరి మూలాలు వెతుక్కుంటున్నారు? ఎవరి మూలాలు చెప్పండి. తెలియదు అంటే చెప్పారు, విన్నాను బాగుంది నాకు కదా, అంటే సినిమా అదే అన్నారు కదా. అంటే ఐ థింక్ లైక్ ఫైండింగ్ బ్యాక్ అవర్ రూట్స్, అంటే మనం అన్ని మర్చిపోతుంటాం కదా, సో మళ్ళీ స్టార్టింగ్ ఫ్రెష్, అంటే అన్ని అంటే మనం నేర్చుకున్నది మర్చిపోకుండా మళ్ళీ టు లైక్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ అని నాకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, తెలియదు నాకు, మేము సినిమా చూస్తే కానీ మాకు అర్థం కాదు, మాకు తెలియదు. సో ఈ ఆ గురించి అడుగుదాం ఒకసారి. చాలా కష్టమైంది చిన్నప్పుడు నాకు ఆ రావడం. సో ఈ ఆగా ఈ క్యారెక్టర్ రావడం మీకు ఎలా అనిపించింది, అంటే అనసూయగా? చాలా రోజుల తర్వాత ఒక దిస్ ఇస్ త్రివిక్రమ్ సార్ అట్ హిస్ బెస్ట్ అండ్ ఐ థింక్ దట్ ఇది హిస్ బేబీ, హిస్ స్టాంప్. వీఆర్ జస్ట్ రియలీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ జర్నీ విత్ హిమ్. అంతే, ఒక ఇట్స్ డెఫినెట్లీ ఫర్ బోత్ ఆఫ్ అస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ లిటరలీ స్టంప్డ్, ఏం మాట్లాడాలో తెలియదు, ఎందుకంటే ఇది all our babies, so we really really wish the best for it. And inko vishayam emitante Trivikram garu tho mee journey start ayindi kuda aathone attar intiki daru right. So appat nunchi like ippudu start aina journey kada, appat nunchi moodu cinemalu ayintho, moodo cinema idi. Actually mantu unte strike endante sir cinema lo athadu ఇది కూడా సూపర్ డూపర్ హిట్ తెలిసిపోతుంది. సో మేబీ అలానే దీనికి కూడా అని పెట్టడం జరిగిందేమో. అలా కాదు. ఓకే, సో మీరు చెప్పండి లైక్ మూడో సినిమా జర్నీ, సమ్టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది ఒకళ్ళతోనే వర్క్ చేస్తూ ఉంటే కొంతమంది మనుషులతో బోర్ కొడుతూ ఉంటుంది, అబ్బా మళ్ళీ వీళ్ళేనా అనిపిస్తూ ఉంటుంది, బట్ కొంతమందితో అబ్బా మళ్ళీ వర్క్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏ ఫీలింగ్ కలిగింది మీకు? వంద సినిమాలు వేసిన బోర్ కదా, ఫస్ట్ కదా చెప్తున్నా, అంటే ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంటారా? ఎవ్రీడే. ఓకే, అండ్ ఆల్సో ఇది ఏదో వెన్ వి ఆర్ టాకింగ్ సినిమా రో కెమెరా రోల్ అయినట్టు ఉంటుంది. నాకు ఎప్పుడు యాక్టింగ్లో అలాంటి ఒక న్యాచురల్ ఫీలింగ్ రావట్లేదు ఏ సినిమాలో. సో ఆల్ వచ్చింది అది, దట్ ఇట్ ఈస్ మై మోస్ట్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఐమ్ వర్కింగ్ విత్ ఫ్రెండ్స్. నితిన్ సరే, త్రివిక్రమ్ గారు సరే, దే ఆర్ మై ఫ్రెండ్స్, సో ఇట్ హెస్ బికమ్ ఇంకా ఈజీ అండ్ ఇస్ బికమ్ మోర్ రియల్. అండ్ ఆల్సో వాళ్ళకి ఐ థింక్ వాళ్ళకి తెలుసు, ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ చేస్తే, ఏ నువ్వు ఇది 10 సార్లు చేశావు, నువ్వు ఇది 10 సినిమాలు చేశాను, ఆపే, సరే సరే, ఓకే ఓకే, సారీ సరే, ఇంకా ఒక ట్రై చేస్తాను అని. సో అంత కంఫర్టబుల్, యూనో హీ సీన్ మీ సో మచ్, హీ సీన్ మై లిమిటేషన్స్, నాకు ప్లసెస్ ఏంటని తెలుసు, ఆయనకి మైనస్ ఏం తెలుసు. సో హీ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ ఐ కెన్ సే, అండ్ ఇట్ దట్స్ వై ఇట్ కీప్స్ గెటింగ్ బెటర్ విత్ ఎవ్రీ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఇస్ ద బెస్ట్. అంతే, ఈ దీని తర్వాత నేను లవ్ స్టోరీ చేయను అని, ఎందుకని అయ్యో చాలా మంది హర్ట్ అవుతారు ఇప్పుడు అబ్బాయిలు మీరు లవ్ స్టోరీ చెయ్యను అంటే. దెన్ మీరు చెప్పండి, సమంతతో వర్క్ చేయడం ఫస్ట్ టైం, అంటే సమంత గారు మాకు లాస్ట్ టైం ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో కలిసినప్పుడు చెప్పారు, నేను ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను, నేను అంత మంచి అమ్మాయిని కాదు బయటికి అన్నారు. సో మంచి అమ్మాయా కాదా? నిజమే.
లేకున్నా రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. సో దీంట్లో నదియా గారు వర్క్ చేశారు, అత్తారింటికి దారేదిలో అందులో మీ మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు ఆవిడ. ఇంతకీ మీకు ఇప్పుడు ఇందులో అత్తనా అమ్మనా, ఎవరికి అమ్మ ఎవరికి అత్త? సేమ్ మదరే, సేమ్ అక్కడ నుంచి రిలేషన్ అలానే కంటిన్యూ అవుతుంది, లవ్స్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, దీంట్లో క్యారెక్టరైజేషన్ మీది చూస్తే, అంటే ఇప్పటికే నితిన్ చాలా ఫిలిమ్స్ చేశారు ఇండస్ట్రీలో, చాలా సక్సెస్లు కూడా అందుకున్నారు, వాటిని పక్కకు పెడితే లైక్ ఇంత పెద్ద ఫిలిం, అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్న ఫిలింలో నితిన్ నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎలా అనిపించింది అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది నాకు తెలిసినంత వరకు, ఏదైనా కొత్త జోనర్ ట్రై చేసినప్పుడు ఇది కొత్తగా అనిపించింది మీకు? అంటే డిఫరెంట్, ఇట్స్ వెరీ ఫ్రెష్ ఫిలిం ఫర్ మీ, అండ్ తీసిన ఎన్ని సినిమాల్లో కల్లా దీంట్లో చూస్తే లైక్ ఐ థింక్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై యాక్టింగ్. ఐ థింక్ నా వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే మా టీమ్ ప్రకారం దిస్ మై బెస్ట్ ఫిల్మ్ అని అంటున్నారు నాకు. ఇంతకు ముందు ఫిల్మ్స్ చూసారా మీరు? ఇంతకు ముందు కూడా ఆబ్వియస్లీ చూసాను, ఈ సినిమా కూడా చూసాను. అండ్ నితిన్ హాస్ ఆల్వేస్ బిన్ అ ఫ్రెండ్, కానీ ఫస్ట్ టైం నేను చాలా తొందరగా ఫ్రెండ్ ఫ్రెండ్ మోడ్ లో తీసుకెళ్ళి వచ్చింది. దిస్ ఇస్ హిస్ బెస్ట్, ద వే హీ లుక్స్, ద వే హీస్ యాక్టెడ్, హిస్ కామెడీ టైమింగ్, హిస్ ఇమోషన్స్, దిస్ ఇస్ హిస్ బెస్ట్ ఫర్ షూర్. ఓకే సూపర్, సో మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. లేదు నిజమే అని మేము నమ్ముతున్నాము, ఎందుకంటే మేము చూసాం కదా ట్రైలర్స్ లో తెలిసిపోతుంది, బికాస్ సీరియస్లీ కొత్తగా అనిపిస్తున్నారు. నితిన్ కనిపిస్తున్నారు కానీ నితిన్ లో సంథింగ్ ఏదో ఇంకెవరో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంటర్క్రియేటర్ గారు గిఫ్ట్ మై డైరెక్టర్ గారు, ఎందుకంటే సినిమా ముందే వి బోత్ కూర్చొని అనుకున్నాం అంటే ఈ సినిమాలో నా పాత సినిమాని మర్చిపోయి మళ్ళీ కొత్త ఉండాలి, టు రీఇన్వెంట్ మై సెల్ఫ్, ఇందాక అన్నారు మన మూల మర్చిపోయాము, టు రీఇన్వెంట్ అవర్సెల్ఫ్ అనుకున్నాము. అండ్ సినిమా ముందు ఫర్ మంత్ వి బోత్ హాడ్ వర్క్షాప్, వర్క్షాప్ లాగా ఇద్దరం ఎవ్రీడే కలిసి ఎవ్రీడే సినిమా డిస్కస్ చేస్తే మధ్యలో సమంత ఫ్రీ ఉంటే లైక్ ఆవిడ వచ్చేది అండ్ నట్టి గారు వచ్చేవారు. సమంత ఫ్రీ ఉంటే, ఆవిడ ఫ్రీ ఉన్నారా అసలు అన్ని ఇండస్ట్రీలో? ఫ్రీ ఉంటే ఎప్పుడు వచ్చింది, మధ్యలో వచ్చింది, మధ్యలో మూడు సార్లు వచ్చింది. మన స్క్రిప్ట్ కలెక్షన్స్ సో ముందు నుంచి ప్లాన్ అనమాట, అంటే మొత్తం సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి, హెయిర్ స్టైల్ నుంచి బట్టల నుంచి అన్ని బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండాలి. సో హీ సా ఆల్ మై ఫిల్మ్స్, సో చూసి నా వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఫ్యూ నెగిటివ్ పాయింట్స్ వాటిని మాట్లాడుకుని అవి చేయకుండా వి ట్రై సంథింగ్ న్యూ. Okay. So that's what will make audience feel fresh about my character. Superb kada, ade kavali. You know, manam aksharalu diddetappudu kuda ade nechukuntu untam. Edaina wrong raaste dani correct chestu untaru teacher. Malli elli correct, true. So yeah, alo mi allu kuda correct chesaru anamata aina. 100%. Well, so alage mundu annaru, ok sari manam mundu maata maatladadamu. ఈ ఫిలిమ్స్ ఎలా రాయడం జరుగుతుందంటే హీరోని బట్టి స్టోరీ అనుకుంటూ ఉంటారు, స్టోరీ అనుకున్నాక దాన్ని హీరో సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో మీరు ఎలా వచ్చారు? ఫస్ట్ స్టోరీ అండి, ఫస్ట్ అతను స్టోరీ, ఆ స్టోరీ రాసుకుని స్టోరీకి ఎవరు యాప్ట్ అనుకుంటారో బట్ దాన్ని బట్టి ఐ గాట్ దిస్ ఆఫర్. అప్పుడు త్రివిక్రమ్ గారు కాల్ చేసి, నితిన్ నేను ఇలా సినిమా అనుకుంటున్నాను, అది ఇలాంటి సినిమా అంటే యాక్చువల్లీ ఇది ఇంకో చిన్న స్టోరీ ఉంది, ఫ్లాష్ బ్యాక్ ఉంది. అంటే నేను షూటింగ్ షూటింగ్ ఫర్ హార్ట్ అటాక్, అప్పుడే నాకు ఐ గాట్ కాల్ ఫ్రమ్ సార్, అంటే సినిమా అనుకుంటున్నాను, మోస్ట్ ఆఫ్ విల్ వర్క్ అని. అప్పుడు నేను స్పెయిన్లో ఉన్నాను, అప్పుడు పిచ్చ హ్యాపీ, టూ డేస్ అసలు గాల్లో తేలినట్టుంది ఆ సాంగ్ పాడుతున్నాను ఆల్మోస్ట్, అలా ఉండే సార్. బట్ కొన్ని కారణాల వల్ల సినిమా అవ్వలేదు. ఐ వాస్ వెరీ సాడ్, యాక్చువల్లీ వెరీ సాడ్ ఫర్ వీక్, అంటే ఇంత పెద్ద సినిమా ఆపర్చునిటీ, అంటే అంత పెద్ద డైరెక్టర్ మిస్ అయిపోయానే ఫీల్ వెరీ బ్యాడ్ నిజంగా. అంటే బాధ ఏంటో లైక్ ఐ ఫీల్ ఇట్. బట్ దాని తర్వాత మళ్ళీ కాల్ రాగానే మళ్ళీ సాంగ్ మళ్ళీ స్టార్ట్ అయింది, కానీ ఎక్కువ భయం మళ్ళీ ఫస్ట్ సినిమాలో ఫస్ట్ ఆఫర్లో మళ్ళీ ఏమన్నా పోతుందేమో అని చాలా స్కేర్డ్ ఉన్నా. వన్ మంత్ అంటే సినిమా పక్క ఓకే వరకు చాలా స్కేర్డ్ ఉన్నా, చెప్పలేం కదా అంటే ఈ ఇండస్ట్రీ ఏమి అవుతుంటే. పంటలు పండగల తిరునాళ్ళు
సమంత భయపెట్టి కూడా ఫిలిమ్స్ తీసుకున్నారని ఇప్పుడు తెలిసింది. నేను యాక్చువల్లీ సన్ ఆఫ్ సత్యమూర్తి అప్పుడు నేను ఈ కథ విన్నాను. ఓకే, అప్పుడు ఐ థింక్ యునో ఆయన ఒకే స్కెడ్యూల్లో చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే హీరోన్ హ్యాస్ యాజ్ మచ్ యాజ్ ద హీరో, ఇట్స్ లవ్ స్టోరీ కదా. సో అండ్ ఒక చిన్న సినిమా లాగే తీద్దాం, ఒక వన్ స్కెడ్యూల్లో తీద్దాం బికాజ్ ఇఫ్ వీ సెపరేట్. సో అప్పుడు ఐ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, సో ఐ కుడెంట్ గివ్ వన్ స్కెడ్యూల్. సో అప్పుడు వేరే హీరోయిన్ గురించి ఆలోచించారు, కానీ నేను నో ఛాన్స్ ఇలా అవ్వగలరు, నా డేట్స్ని అడ్జస్ట్ చేసి ఓకే నేను ఒకే స్కెడ్యూల్లో ఇస్తాను అని నేనే లాగి మొత్తానికి. కానీ అవ్వలేదు, ఒక స్కెడ్యూల్ అవ్వలేదు సినిమా. నేను ఎంటర్ అయ్యాక సినిమా మేము అనుకున్న సినిమా 2 మంత్స్ షూటింగ్ అయిపోతే తర్వాత బ్రేక్స్ ఇద్దరం కాదు, ఇద్దరు రోజు ఫోన్ చేసుకుంటా, ఫోన్ లో ఇద్దాం లవింగ్ అన్నమాట. ఇంకేం సార్ ఏం చేస్తున్నారు, బాగున్నారా? వీళ్ళిద్దరు లవ్ అయితే సమంత ఎప్పుడు వస్తున్నారు? వీళ్ళిద్దరు లవ్ అయితే వేరే లెవెల్ అది. ఇది సినిమా అయిపోయిన తర్వాత నేను ఐ ఫీల్ బ్యాడ్. ఏంటి సార్ ఏం జరుగుతుంది ఇక్కడ, మీ ఎక్స్ప్రెషన్ చాట్ ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ. So, they, in between, I was not there, both of them fell in love very much. Okay. So, then Nadia garu nunchi maatladukovalsindi because avada చాలా పెద్ద హీరోయిన్ ఒకప్పుడు, తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ లైక్ అత్తగారు కావాలా వెంటనే నదియ గారు ఖాళీగా ఉన్నారా, అమ్మగారు కావాలా నదియ గారు ఖాళీగా ఉన్నారా, ఈ టైప్లో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఆవిడతో వర్క్ చేయడం అనిపించింది. ఆవిడతో ఇది ఫస్ట్ సినిమా ఇది. సో ఫస్ట్ అంటే ఆవిడ ఫస్ట్ డైరెక్ట్ సీనే హ్యాడ్ ద క్లైమాక్స్ సీన్, లైక్ మెయిన్ సీన్. ముందు వన్ చిన్న షార్ట్ తప్ప ఫస్ట్ సీనే క్లైమాక్స్ సీన్ ఉండే. సో నాకు అంటే అంత కొత్త ఆర్టిస్ట్ ఉండే ఫస్ట్ టైం చేస్తే నాకు కొంచెం నాకు స్మాల్ ప్రాబ్లమ్స్ అనమాట, అంటే ఓపెన్ అవ్వలేను. బట్ నదియ గారు షీ వెరీ వార్మ్, అంటే ఒక కలవగానే షీ మేడ్ ఫీల్ లైక్ కంఫర్టబుల్. అండ్ ఆమె ఏంటంటే ఇంకా చిన్న కిడ్ లాగా, నాకంటే కిడ్ లాగా ఆమె మన సీన్ పేపర్ పట్టుకుని పడుతుంటుంది, బట్టి పడుతూ ఉంటుంది. సో సో షీ వాస్ వెరీ క్యూట్ ఆల్సో, అంటే పట్టుకుని అంత విధాయి ఇట్లా ఇలా నేర్చుకుంటూ ఉంటే ఏబిసి అండి ఓకే అలా ఉంటుంది. సో ఆవిడ యాక్టింగ్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఈ సినిమాలో మళ్ళీ ఆవిడ షీస్ ప్లేయింగ్ క్యారెక్టర్ ఆఫ్ మీ అత్త, ఈ సినిమాలో నా అత్త క్యారెక్టర్ చేస్తుంది. సో డెఫినెట్లీ సో ఒక్కరు కాదు, అంటే ఒక ఫ్రేమ్ లో చూస్తూ ఉంటే ఎంతో మంది కనిపిస్తున్నారు. మీరు ఇందాక అన్నారు ఒక చిన్న సినిమాగా చేసేద్దాం అనుకుంటే అది పెద్ద సినిమా అయిపోయింది. చాలా మంది రఘుబాబు శ్రీనివాస్ చూసారా, లిస్ట్ మొత్తం చెప్తున్నారు. మీరు స్కెడ్యూల్ స్కెడ్యూల్ కి గ్యాప్ ఇస్తున్నారు. ఏ సినిమా ఏది ఏంటి? ఓ మై గాడ్, సీరియస్లీ అండి, తీసింది మధ్య వచ్చేసి వచ్చి ఇప్పుడు సినిమా అసలు సినిమా అదే మర్చిపోయింది చెప్పండి మళ్ళీ అంటది మా డైరెక్టర్ షాక్. అర్థం కదా, కానీ వెంటనే ఆఫ్టర్ దాట్ కెమెరా పెట్టిన వెంటనే ఇట్ విల్ కమ్ ఆఫ్. ఓకే ఓకే, స్టోరీ గుర్తొచ్చింది. చెప్పు, కెమెరా ఆన్ చేసిన తర్వాత నేను చేస్తాను అంటే చెప్పండి. మీరు చాలా బాగా చేస్తుంది. మీరు డైరెక్టర్ గారినే కాదు నితిన్ కూడా భయపెట్టి మరీ చెప్పేసుకుంటున్నారు, ఈ రౌడీజం ఏమిటండి, ఇలానే నడిచేది? అందరూ భయపడతారండి, అందరూ అందరూ మేమంతా జస్ట్ అలా ఉంటాం అంతే. యాక్చువల్లీ మెయిన్ మాకు వచ్చేది ఎప్పుడంటే టెన్షన్, ఈవిడ ఏదైనా సినిమా ఏమన్నా ఉంటుంది అనుకోండి మరి, అంటే ఫర్ రిలీజ్ ఉంటుంది సినిమా, మా కర్మ కొద్దీ మా షూటింగ్ లో షాట్ 4 రిలీజ్ అది 4th ఉండేది షాట్ రిలీజెస్ తమిళ సినిమాలో. I had ఏంటి ఒక ఐ హ్యాడ్ 7 రిలీజెస్ బై ద టైమ్ ఐ స్టార్ట్ దిస్. ఓకే, సో ఐ నాకు రిలీజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు టెన్షన్ అయితే ఇట్ విల్ బీ టూ మచ్, సో ఐ విల్ బీ లైక్ ఏదో ఒక పెద్ద ఎక్స్ప్లోసివ్ వెయిటింగ్ టు ఫైర్, ఏదైనా ఎవరైనా దగ్గర లైక్ వన్ యునో హౌ ఇన్ ద టీజర్ షాట్ దట్ షూట్లో లైక్ మామూలుగా పిలిస్తే పిలిచి మామూలుగా శామ్ అంటే ఏం చెప్పు అంటది, మామూలుగా సినిమా రిలీజ్ చేయడు శామ్ అంటే అంటే ఇల్లు ఉంటుంది ఇద్దరు యాక్షన్ చేస్తుంటే. నేను ఫస్ట్ డే విషయాన్ని అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి నేను ఫస్ట్ డే మాట చూస్తాను మాట్లాడి సార్ సార్ ఇప్పుడు ఫస్ట్ సినిమా ఏంటి హిట్ ఫ్లాప్ అంటే ఫస్ట్ తమిళ సినిమా హిట్ హిట్ అది ఓకే మాట్లాడచ్చు, టాక్ డివైడ్ ద డివైడ్ దగ్గరికి వెళ్ళదు పట్టుకోపోతారు
ఓకే నాకు నాకు అర్జెంట్ వర్క్ ఉంది తర్వాత మాట్లాడుకుందాం వచ్చి మాట్లాడు నేను ఓకే మళ్ళీ వచ్చి సరే మూడు ఓకేనా సినిమా టాక్ కు సెట్ లేదు బాగానే ఉంది అంట కదా అంటే బాగానే ఉంది ఓకే ఇంకేంటి షార్ట్ అది బాగా అనుకుంటా నేను సీరియస్లీ ఉన్నాను సీరియస్లీ సో సినిమాని బట్టి మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట ఓన్లీ ఫర్ ఓన్లీ ఆ సినిమా ఏమో రిలీజ్ ఉంటే ఓకే ఆ టైం లో మాత్రమే కదా అదర్వైస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నేను చూస్తున్నా యాక్చువల్లీ అదర్వైస్ సో అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారికి తమ్ముడు సినిమా నుంచి ఫ్యాన్ అని చెప్పారు తమ్ముడు కదా యాక్చువల్లీ ఫస్ట్ సినిమా నుంచి అవునా బట్ తమ్ముడుది ఎక్కువగా మీరు తొలి ప్రేమ నుంచా ఎనీహౌ సో తమ్ముడు స్టెప్స్ చేసి చూపించడం తమ్ముడులో యాక్టింగ్ చేయడం అక్కడ నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు మిమ్మల్ని తమ్ముడు చేసేసుకున్నారు ఆయన ఆడియో ఫంక్షన్ తమ్ముడు అనేసారు ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ కాదు ఇట్స్ అ ఫీలింగ్ అంతే ఐ డోంట్ నో ఇట్స్ వెరీ ఐ ఐ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్ ఆ ఫీలింగ్ సో అంటే ఒకంటే ఒక అతను చూసి నేను సినిమాలోకి రావాలనుకున్నాను వచ్చాను అతన్ని అడ్మైర్ చేశాను అతన్ని ఫ్యాన్ అయ్యాను ఫ్యాన్గా ఉన్నాను అలాంటి ఆయన అంటే ఒకసారి కలిసి చాలనుకునేవాడిని అండ్ ఆయన అంటే లైక్ లక్ వాట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కలిసి తను నా తమ్ముడు లాంటి వాడు అన్నగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మీ ఆడియో ఫంక్షన్ మీ స్టెప్స్ చూసాము సో మీరు ఇంత ఫ్యాన్ అని మాకు కూడా నిజంగా ఆ తర్వాతే అర్థమైంది యూజువల్లీ చాలా షై నితిన్ ఇస్ యాక్చువల్లీ వెరీ షై ఇప్పుడు ఇంత మాట్లాడడానికి అక్కడ 1 hour ప్రిపరేషన్ ఉంది ఓహో ఇది ఇంటర్వ్యూ కదా నేను మాట్లాడాలి కదా ఓకే ఒక 10 points నేను రెడీగా పెట్టుకుంటాను దాన్ని మాట్లాడతాను ఇంత షై సో అక్కడ ఆర్డర్ లిస్ట్ లో నేను కూడా షాక్ హే వాట్ జస్ట్ హ్యాపెండ్ సో అమేజింగ్లీ హీ స్పోక్ అండ్ హీ డాన్స్డ్ అండ్ యూజువలీ హీ ఇస్ నాట్ దట్ ఎట్ ఆల్ దట్ ఇస్ నాట్ నితిన్ ఇట్ టుక్ అ లాట్ ఫర్ హిమ్ టు డూ దట్ సో హీ డెఫినెట్లీ లవ్స్ పవన్ కళ్యాణ్ గారు అ లాట్ సీరియస్లీ లైక్ తెలిసింది మాకు అది నిజంగానే అయితే ఈ ఫిలిం సాంగ్స్ ఈ రోజుల్లో ఫిలిం హిట్ అవ్వాలంటే మ్యూజిక్ బాగుండాలి అంటే థియేటర్ వరకు ఆడియన్స్ రావాలంటే ట్రైలర్స్ మ్యూజిక్ బాగుంటేనే ఆ థియేటర్ వరకు ఆడియన్స్ని రప్పిస్తుంది అనమాట మీకు సూపర్ మ్యూజిక్ గోపాల సాంగ్ అయితే చాలా బాగా నచ్చేసిందండి ఎందుకంటే ట్రైలర్ వచ్చినప్పుడల్లా వస్తుంది అది అది విని విని ఇంకా బాగా నచ్చేస్తుంది అనమాట సో మీ ఫేవరెట్ సాంగ్ ఏది సమంత అని అడుగుదాం ఫస్ట్ వెళ్ళిపోకే నేను ఆ పాటలో లేను కానీ వెంటనే ఐ థింక్ దట్స్ ద హార్ట్ బ్రేక్ సాంగ్ ఆఫ్ ది డెకేడ్ అనుకుంటున్నాను ఓకే ఇమీడియట్లీ ఇట్ స్టక్ ఇట్స్ రిటన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ట్యూన్ ఆల్సో ఇస్ వెరీ సింపుల్ అండ్ క్యాచీ బెస్ట్ కానీ అన్ని పాటలు చాలా బాగుంటుంది సినిమా చూసిన తర్వాత ఇంకా బాగుంటుంది ఎందుకంటే ప్రతి పాట సిచ్యువేషనల్ అండ్ ఇట్ టెల్స్ అ స్టోరీ ఓకే సో సినిమా చూసిన తర్వాత ఇంకా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా అండ్ యువర్స్ మీకు ఏది నాకు వెళ్ళిపోకే శ్యామల అండ్ గోపాల గోపాల అండ్ రంగదే సీన్స్ లైక్ అంటే కొన్ని కొన్ని ట్రైలర్లో వేసినంత వరకు చూస్తూ ఉంటే అంటే అన్న ఉడికిందో లేదో ఒక మెతుకు పెట్టుకుంటే తెలిసిపోతుంది అంటారు కదా అలా ఈ సినిమా ఏమిటి అనేది ఏమిటి అనేది సో మాకు బండీరా వరకు అర్థమవుతుంది ఇది బాగుంది సో దీంట్లో లైక్ ఏదైనా టఫ్గా అనిపించింది అంటే మీ జోనర్ కాకుండా సపరేట్ జోనర్లోకి వచ్చారు కాబట్టి యూ హ్యావ్ లైక్ డెఫినెట్గా ఆ టఫ్ సీన్ అనేది ఏదో ఉండే ఉంటుంది టఫ్ అంటే సినిమా అంతా లైక్ ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం అంటే సింక్ అవడానికి కొంచెం నాకు టైం పట్టింది ఫస్ట్ 1-2 days దాని తర్వాత ఇట్ ఆల్ వెంట్ వెరీ వెల్ బట్ టఫ్ సీన్ అంటే ఒక సీన్ హ్యాడ్ అ సీన్ విత్ మై సిస్టర్ సినిమా షీఈస్ ప్లేయింగ్ మై చిల్డ్ర క్యారెక్టర్ దాంతో సీన్ ఉంటుంది ఒక అన్నయ్యగా అఫెక్షనెట్ గా మాట్లాడాలి సో నా రియల్ లైఫ్ లో ఐ డోంట్ హావ్ సిస్టర్ ఐ మీన్ యంగర్ సిస్టర్ సో నా ఇంట్లో ఐ యామ్ ద ప్యాంపర్డ్ వన్ నాకు లైఫ్ లో నాకు చెల్లి లేదు అక్కు ఉంది సో ఆ చెల్లితో మాట్లాడే ఎఫెక్షన్ అది రావట్లేదు లేదు అంటే ఇప్పుడు లైఫ్ లో ఎప్పుడు ఐ డిడ్ గో త్రూ దట్ ఫేజ్ సో ఆ సీన్ మాత్రం ఐ టుక్ అబౌట్ లైక్ గాడ్ ఆఫ్ టేక్స్ ఒక 10-12 days అంటే ఆ ఫీల్ అవడం అన్నయ్య ఫీల్ అవడానికి ఇట్ నైస్ వెరీ వెరీ నైస్ సీన్ అది మంచి ఎమోషనల్ సీన్ అది ఆ సీన్ లో ఐ టుక్ లాట్ ఆఫ్ టేక్స్ అయితే నేను అక్కడ అడగను క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ కూడా ఇక్కడే అడిగేస్తాను సమంత ఏదైనా టఫ్ గా అనిపించిన సీన్ లైక్ ఇలా 10-11 టేక్స్ తీసుకున్న సీన్ ఉంది లేదు ఈ సినిమాలో 11 అలా ఏం లేదు కానీ ఈ సినిమా ఏంటంటే తర్వాత నార్మల్గా ఏంటంటే అన్ని 1 takes అయిపోతుంది బట్ ఈ సినిమాలో ఏంటంటే
సార్ ఇంటూ క్లౌడ్ ఆఫ్ కేర్ మా ఇద్దరు అంటే లాస్ట్ సమ్ ఉండకూడదు కొత్త ఉండాలని చెప్పేసి ఆ కొత్త దాని కోసమే వీ షుడ్ ట్రై మోర్ టేక్స్ తప్ప మిగతా మాక్సిమం అన్ని 1-2 టేక్స్ అయిపోయేది. ఓకే అంటే మాకు కొన్ని కొన్ని సీన్స్ రొమాంటిక్ గా కూడా కనిపించాయి. యాక్చువల్లీ సీన్స్ లో ఏం చెప్పాలంటే షార్ట్ ఉంటుంది, నేను ఉంటాను చూసుకొని చెప్పండి ఆవిడ పక్కనే ఉన్నారు. నేను ఇది నా క్లోజ్ అప్ ఆమె ఆమె ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ మాకు. నేను ఉంటాను, అది కెమెరా, నేను ఆమె ఇక్కడ ఉంటుంది. సో ఇట్స్ నా క్లోజ్ అప్, నేను మాట్లాడాలి డైలాగ్. నేను డైలాగ్ చెప్తుంటా, చెప్తుంటే డైలాగ్ అయిపోతుంది, అక్కడ డైరెక్టర్ కట్ ఓకే అయిపోడు, తిని ముందే సూపర్ వెరీ గుడ్ ఓకే టేక్ ఓకే చెప్తూ ఉంటుంది డైరెక్టర్. చెప్పేదాకా రాగాలి కదా, ముందే ప్రతి షార్ట్ అంతే, మాక్సిమం షార్ట్స్ ముందే అవుతుంది. ఇది బాగుంది ఓకే, లేదు వన్ మోర్ కొంచెం తగ్గింది, వన్ మోర్ మోర్ ఇక్కడ మారుతూ ఉంటుంది. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మా సినిమా సెట్ లో మాకు ఇంకో డైరెక్టర్ మాకు ఇవిడ నాకు ప్రెషర్ ఉంది. సో నేను ప్రతిదీ అలా చూస్తాను. ఆల్సో మేబీ బికాజ్ నేను త్రివిక్రమ్ గారితో సినిమా ఇది, సో ఐ నో ఆల్సో ఆయన ఎప్పుడు కట్ చెప్తారు ఏదో ఒకే చెప్తారో మీకు కూడా తెలిసిపోయింది. నాకు నాకు కష్టం అంటే లైక్ ఇన్ దిస్ హీ ట్రైడ్ అ లాట్ ఆఫ్ కామెడీ విత్ మీ రియల్ లైఫ్ లో కూడా అండ్ ఇన్ సినిమాలో కూడా కామెడీ చేసేదారు నన్ను. హీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా డ్రైగా ఉంటుంది. ఓకే లైక్ ఇట్ వాంట్ బీ లౌడ్, చాలా సటిల్ కనా కానీ చాలా ఇంపాక్ట్ఫుల్. సో అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ యునో హీ యూజ్డ్ ఇన్ దిస్ క్యారెక్టర్. సో ఐ థింక్ దానికి కొంచెం నేను కాస్త కష్టపడాలి. యా అండ్ ఇట్ వాజ్ సంథింగ్ న్యూ ఖచ్చితంగా. అయితే మొత్తం దింపేశాను బా, ఇంకా లవ్ స్టోరీస్ లేదు, ఇంకా లవ్ స్టోరీస్ చేసినా ఏ ఎక్స్ప్రెషన్స్ కొత్తగా రావు అంటారు అంతే కదా. రాదు, ఇంకా నేను ఏదో గోస్ట్ థ్రిల్లర్ అవన్నీ. ఓ మై గాడ్, నేను లవ్ స్టోరీ అయితే కుదరదు. ఇంత పని చేశారా త్రివిక్రమ్ గారు? లేదు, ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి యునో. ఐ థింక్ లైక్ యా ఎవ్రీథింగ్ దిస్ క్యారెక్టర్ దిస్ అండ్ హర్ రిలేషన్షిప్ విత్ మదర్ ఫాదర్ యునో కంప్లీట్ లైఫ్ అనుకుందాం, కంప్లీట్ లైఫ్ బోత్ సైడ్స్ యునో ది ఈవెన్ ఫర్ ది హీరోస్ ఫ్యామిలీ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ మమ్ హిస్ సిస్టర్ హిస్ ఫాదర్ లైక్ సో ఇట్ టచెస్ అపాన్ ఎవ్రీ ఆస్పెక్ట్ కానీ ఇన్ సటిల్ వేస్, ఎక్కువగా స్ట్రెస్ చేయకుండా తెలిసిపోతుంది కానీ. ఓకే సో రియల్ లైఫ్ లో ఎలా ఉంటాయో అంటే డ్రామాకి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటూ ఉంటుంది. రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో రిలేషన్స్ అనేవి అలా కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఇప్పటివరకు చూసిన త్రివిక్రమ్ గారి సినిమాలన్నీ కూడా అలానే ఉన్నాయి. సో వెల్, అలాగే ఇందాక నేను అడుగుతున్నాను క్వశ్చన్, నేను చాలా నితించాయి, కొన్ని కొన్ని రొమాంటిక్ ఇమేజెస్ కనిపించాయి మాకు. సో ఆ టైంలో ఇంకొంచెం అంటే అసలే ఆవిడ టేక్ ఓకే చెప్పేస్తూ ఉంటారు ఎక్స్ప్రెషన్ ఇచ్చారా. సో ఆ టైంలో కాస్త చాలా సూపర్ అండి రొమాంటిక్ సీన్స్ అంటే యాక్టింగ్ అండి, యాక్టింగ్ మేము యాక్టింగ్ గురించి మాట్లాడతాం, యాక్టింగ్ గురించి ఇక్కడ సీన్ వచ్చి ఓ మై గాడ్ ఆవిడ చెప్పిన వే చూసారా, దాంట్లో బాబు చాలా రొమాంటిక్ హీరో, మంచి రొమాంటిక్ హీరో. లేదు సెట్ లో ఉన్నప్పుడు సీన్స్ వచ్చినప్పుడు దాంట్లో సీన్ లో ఇన్వాల్వ్ అయిపోతామని వస్తానంట. డైరెక్టర్ ఏం చెప్పారు చెప్పినట్టు బాబు చేస్తారు, ఇది బాగుంది డైరెక్టర్ చెప్పినట్టు చెప్పాను. రైట్ ఓ మై గాడ్, అంటే త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఆయన ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది ఆయనకి. సో ఈ కెమిస్ట్రీ బాగా కోట్ చేస్తారు ఆయన కూడా. ఆయన అతను డైరెక్టర్ మొత్తం అన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ హిస్టరీ సైన్స్ అన్ని. నన్ను వదిలేస్తున్నావా? నన్ను నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెల్ లేదు. ప్రొడ్యూసర్ గురించి మాట్లాడదామండి, ఆయన గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ వస్తే భయం అందరికి, ఎందుకంటే ఆయన వస్తే ఏం తీస్తున్నారు బాగాలేదేది ఎందుకు సార్, మీరు ఏదో 30 డేస్ లో ఒక్కరోజు వస్తారు, ఆ ఒక్కరోజు ఇలాగే ఎందుకు నేను ఇంత డబ్బులు పెట్టుకుని ఈ సినిమా చూస్తున్నారు అలాగే బాగుంటుంది.
వచ్చేయమంటారు అంటే ఆవిడకి అది బొట్టు లేదు ఆవిడకి ఎందుకు చీర కట్టలేదు ఏదో నేను ఇంట్లో ఇప్పుడే లేస్తాను ఎందుకు చీర కట్టలేదు సార్ లేచి ఇది 1965 లేచిన చీర కట్టుకుని పడుకుంటారు లేచిన ఎందుకు చీర కట్టలేదు బాగాలేదు అది ఎందుకు ఎందుకు అది చీర కడితే బాగుండదు సార్ నా వయసు ఏదో 18 చీర ఓ మై గాడ్ పాపం ఆయన వింటే ఇది నాకు కూడా లైక్ అగైన్ సెకండ్ ఫిల్మ్ ఖచ్చితంగా ఫ్యామిలీ యూనో జస్ట్ లైక్ హౌ త్రివిక్రమ్ గారు ఫ్యామిలీ హీస్ ఆల్సో ఫ్యామిలీ హీ అమేజింగ్ పర్సన్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అన్ని అనేసాను కదా బెస్ట్ ప్రొడ్యూసర్ అందుకే వస్తున్నాం కదా బెస్ట్ ప్రొడ్యూసర్ ఐ ఎవర్ వర్క్డ్ ఓకే ఓ మై గాడ్ ఓకే అంతే ఏంటి దట్ ఐ యామ్ దట్ హిస్ బెస్ట్ ప్రొడ్యూసర్ నాట్ దట్ హీస్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి బికాస్ ఇంత అందంగా కనిపిస్తున్నారు మీరు ఇంత అందంగా ఇంత బాగుందంటే డెఫినెట్లీ దానికి కారణం అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇది లైక్ మీ ఫిలిమ్స్ లో చూస్తే మీ సాంగ్స్ లో చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి యూనో లైక్ ఓకే ఏంటి ఎన్ని మూమెంట్స్ చేసేసారు ఒక్క దాంట్లో అనిపిస్తూ ఉంటుంది బట్ ఇందులో చూస్తే చాలా తక్కువగా అనిపించారు డాన్స్ లో కూడా చాలా లైక్ ఇందాక డ్రైగా ఉంటుంది కొన్ని సెటిల్డ్ గా చేయాలి అన్నట్టు డాన్స్ విషయంలో కూడా ఆయన చాలా కేర్ తీసుకున్నట్టు అనిపించింది కొరియోగ్రఫర్ గురించి చెప్పండి కొరియోగ్రఫర్ చేసింది మన శోభి గారు బట్ ఫస్ట్ నుంచి మా డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి ఏంటంటే సినిమాని కొత్త ఇద్దరు సినిమాని నేను చేసిన సినిమాల్లో తను చేసిన మూవీస్లో అన్ని పక్కన పెట్టేసి సంథింగ్ విల్ ఇన్వెంట్ ఆర్ సెల్ఫ్స్ కొత్త చేద్దాము రొటీన్గా నా లాస్ట్ సినిమాలో చేసిన డ్యాన్స్ మూవెంట్స్ కంటే అన్ని పెట్టి సింపుల్గా కూల్గా ఉండేటట్టు సెటిల్డ్గా అన్ని అంటే అందరికీ హ్యాపీగా కనెక్ట్ అయ్యేటట్టు నచ్చేటట్టు ఉండాలని వి ప్లాన్డ్ సో ప్రతిదీ ఇట్స్ ఆల్ ముందే వి ఆల్ ఫిక్స్డ్ సినిమా కొత్త సినిమా చేయాలని సాంగ్ మాంటేజ్ కాకుండా సినిమా స్టోరీ దగ్గరగా ఉండాలి అని యూనో హీ హాడ్ ఆల్రెడీ ఈవెన్ ప్లాన్డ్ చిన్న చిన్న విషయాలు కూడా ప్లాన్ చేశారు బికాస్ ఎందుకంటే మామూలుగా అది కొరియోగ్రాఫర్ వర్క్ అయినా ఇందులో మీరు చెప్పినట్టు ఇందాక ఇది అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ లైక్ దాంట్లో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి డైరెక్టర్ కూడా కేర్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఇంకొక ట్రయాంగిల్ ఇలా కూర్చొని లైక్ ఇక్కడే కాకుండా అనుపమ సో తన గురించి చెప్పండి చాలా బాగా కనిపిస్తున్నారు ఆవిడ ఆమేష్ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి షీఈస్ ఫ్రమ్ మలయాళం సో డెఫినెట్లీ ఈ సినిమాతో ఐ థింక్ షీ విల్ గెట్ అ గుడ్ బ్రేక్ విత్ దిస్ ఫిల్మ్ మంచి యాక్ట్రెస్ చాలా హోమ్లీగా ఉండే అమ్మాయి ఆ లుక్ సో డెఫినెట్లీ షీల్ డూ వెల్ ఓకే మీకు ఉన్నాయా కాంబినేషన్ మన సెట్ లో అందరూ యూఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సమాంతా యూఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సమాంతా చెప్పేశారు షీ ఇస్ రియలీ అ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఐ రియలీ విష్ హర్ ద బెస్ట్ ఐ హోప్ దట్ షీ గెట్స్ టు యునో డూ ఆల్ బిగ్ ఫిల్మ్స్ అండ్ షీ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ ఇట్స్ వెరీ స్వీట్ గర్ల్ ఆల్సో ఎవరండి సమంతా లైక్ సమంతానే చెప్పారు నేను మంచి అమ్మాయిని కాదు సో మీరు అది తీసేసేయాలి ఇలా ఎవరు చెప్తారు ఇంకో హీరోయిన్ గురించి ఎవరు చెప్పరు ఫస్ట్ మంచిదంటే మంచిది ఇప్పుడు ఇఫ్ షీ వాజ్ బ్యాడ్ అంటే ఇప్పుడైతే ఓకే సో అలాగే క్యారెక్టరైజేషన్స్ గురించి చెప్పండి లైక్ ఎలా ఉంటుంది ఇందులో క్యారెక్టరైజేషన్ అంటే ఆయన పేర్లు కూడా ప్రతి అనన్య సినిమాలో హీ ప్లేస్ మై సిస్టర్ క్యారెక్టర్ సో హీరోయిన్ అండ్ జర్నీ మూవీ వెరీ వెరీ జర్నీ యా యా ఓకే అనన్య వెరీ వెరీ టాలెంటెడ్ అగైన్ హీ కేరళ కుట్టిస్ అందరూ కేరళస్ యా మలయాళీస్ అందరూ మాక్సిమం ఆల్ టాలెంటెడ్ నిత్య మీనన్ గాని అందరూ ఎక్స్‌ప్రెషన్స్ తోనే చెప్పేస్తూ ఉంటారు అన్ని రకాల యా తొందరగా క్యాచ్ చేస్తారు సో ఐ థింక్ బోత్ ఆఫ్ దెం ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్స్ రియల్లీ రియల్లీ వెల్ అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఇందులో నా క్యారెక్టర్ 17 18 అన్నారు అందులో కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తున్నా క్యూట్ క్యూట్ గా ఈ సినిమాలో ఫస్ట్ టైం ఐ థింక్ షేడ్ ఫుల్ ఫుల్ కామెడీ సినిమాలో లైక్ లాట్ ఆఫ్ కామెడీ సినిమాలతో కామెడీ విత్ అన్ని ఆల్ షేడ్స్ ఉన్నాయి బట్ మాక్సిమం షేడ్ అయ్యి కామెడీ ఫస్ట్ హాఫ్ లో మా ఇద్దరు మధ్య టాల్ లైక్ ఒక మిక్కీ మౌస్ లా సో ఏమంటే మిక్కీ మౌస్ టామ్ అండ్ జెర్రీ లా ఇద్దరు ఆల్మోస్ట్ యా సినిమా అంత ఉంటుంది ఫైట్ మీది ఎలా ఉంటుంది నాది నేను చేసిన సినిమాలో నా కొత్త క్యారెక్టర్ నాకు నా లైఫ్ నా కెరియర్ లో కొత్త క్యారెక్టర్ జూన్ సెకండ్ చూడండి సింపుల్ క్యారెక్టరే బట్ కొత్త ఉంటుంది అంతే ఓకే ఇంతవరకు నేను ఇప్పుడు చేయలేదు నాకు ఫ్యామిలీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెం అండ్ ఇన్ ది క్యారెక్టర్స్ మధ్యలో ఐ ఫీల్ లైక్ అతడులో మహేష్ బాబు గారికి ఎలా యునో ఒక క్యారెక్టరైజేషన్ అవును డిఫరెంట్ గా ఉంటుంది అది అలాగే నాకు అనిపించింది ఈ సినిమా నితిన్ గారికి డిఫరెంట్ ఉంటుంది అమిత పైగా మీ ఫ్రెండ్ కూడా ఈ సినిమా నుంచి సక్సెస్ అందుకోవాలి ఆయన సో చాలా డిఫరెంట్ గా ఉండాలి అండ్ మీరు చెప్పండి ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకైనా మీరు పర్ఫెక్ట్ సెట్ అయిపోతారా లైక్ గలే పేర్ యూనో సీనియర్స్ తో చేసిన సమంత బలే ఉన్నారు పవన్ కళ్యాణ్ పంక్ అండ్
నితిన్ తో చేసిన లేదు లేదు నేను ఒకసారి బాధ పెట్టానే ఎవరో ముగ్గురు నేను సమాంతలకు వెరీ ఓల్డ్ నెక్స్ట్ ఇయర్ నేను వెంటనే వచ్చేసి యు నో దే ఆర్ సేయింగ్ లైక్ దిస్ వెరీ ఓల్డ్ నెక్స్ట్ ఇయర్ అని ఆల్రెడీ అయిపోయింది అది అని ఆ పురాణ అని అయిపోయింది పురాణ అని నో 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 హూ సెడ్ లైక్ దట్ నో 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 యు లుక్ లైక్ ఈయన ఫోన్ బేసికలీ తినేందని తినకి ఆ డౌట్స్ ఎక్కువ డౌట్స్ ఎక్కువ ఏమైనా కొంచెం అనుకున్న కూడా అలాంటిదేమో అనిపిస్తే తను ఊహించుకుంటుంది ఎక్కువ అంటే ఆ ఫియర్ ఫియర్ కాదు ఫియర్ అంటే వాడు ఫియర్ అనమాట సెల్ఫ్ క్రిటిక్ యా క్రిటిక్ యా యా అది ఎక్కువ ఉంది మేబీ అందుకేమో మేబీ షీ వర్క్స్ రియలీ హార్డ్ ఫర్ దట్ సో ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ ఇట్స్ ప్లస్ పాయింట్ అంటే నేనే తోపు నే కింగ్ అనుకుంటే కష్టం కానీ ఇలా మనకు చిన్న ఫైవ్ ఫియర్ ఉంటుంది ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించి మనం నెక్స్ట్ స్టెప్ వేస్తే డెఫినెట్ గా బాగానే ఉంటుంది ఎవరు హర్ట్ అవర్ కూడా అండ్ ఇంకో విషయం ఇది ఎక్కడెక్కడ లొకేషన్స్ అండి లొకేషన్స్ మాక్సిమం హైదరాబాద్ అండ్ నెక్స్ట్ షార్ట్ ఇన్ పొల్లాచి పొల్లాచి ఫర్ 2 వీక్స్ చేసాం అక్కడ షూటింగ్ తర్వాత మిగతా హైదరాబాద్ మీరు పల్లకిలో అది రిక్షా టైప్ లో ఉంటుంది దాంట్లో వెళ్ళేది అక్కడ జట్కాయా ఎండలో నేను దిగాను దిగాను అని చెప్పి అసలు లక్ ఏంటంటే పొల్లాచిలో సాంగ్ షూటింగ్ నేను సాంగ్ ప్రకారం తన లోపలే ఉండాలి సో లోపలే ఉంది మీరు కవర్ చేస్తున్నారు ఆవిడ నిజం చెప్తున్నారు నాకు సో ఆ సాంగ్ మొత్తం నేను ఒక ఇంట్లో బయట నేను ఉండి నేను అక్కడ డాన్స్ చేస్తూ ఉండాలి దీని మాత్రం హ్యాపీ జట్కలు ఉండి ఇలా ఉంటుంది అద్దాలు మళ్ళీ అద్దాలు ఒకటి దీన్ని బట్టి మీరు అర్థం మేము ఎన్ని సినిమాలో నేను డైరెక్టర్ గారు మేము ఎంతగా భరించి తిని సినిమా అయిపోయి మొత్తానికి ఎట్టి కిలకి సినిమా అయిపోయింది ఏమిటండి ఇలా రియాక్ట్ అయ్యారు మా కష్టాలు మాకు తెలుసు అండి మా కష్టాలు కొంచెం సీనియారిటీ చూపించాలి ఎప్పుడైనా చూపించాలి కదా అంతే చూపించాలి కదా లేకపోతే ఎలా లేకపోతే ఎలా సో డైలాగ్స్ గురించి మాట్లాడటం త్రివిక్రమ్ గారి సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే సినిమా మొత్తం మాటలతో రన్ అయ్యే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడో ఒకప్పుడు చూసాము ఆ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారి దాంట్లోనే అన్నమాట ఈ సినిమాలో ఒకే మాట ఎక్స్ట్రాఆర్డినరీ అంతే ఒకే మాట ఇంకా మాట్లాడడం ఒకే మాట మీరు ఈ సినిమా డైలాగ్ చెప్తారేమో అనుకున్నాను ఎక్స్ట్రాఆర్డినరీ అంటే గేమ్ ఎక్స్ట్రాఆర్డినరీ డైలాగ్స్ అంటే ఓన్లీ హీరో హీరోయిన్ కాదు ప్రతి క్యారెక్టర్కి సినిమాలో ఉండే 10 క్యారెక్టర్లు మాట్లాడే అన్ని మాటలు అద్భుతంగా ఉంటాయి సినిమాలో కానీ పంచ్లు ఉండదు పంచ్లు ఉండవు ఓకే పంచ్లు లేకుండా లేదు పంచ్లు ఉంటాయి అని కొత్తగా ఉంటాయి సినిమాలో ఓకే డిఫరెంట్ గా ఉంటాయి అతని ప్రీవియస్ మూవీస్ లో ఉండే పంచ్లు అదో స్టైల్ ఇది ఇంకో స్టైల్ రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే నువ్వు కత్తి నాన్న రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది ఇది అమ్మోరి కత్తి నాన్ను పైగా త్రివిక్రమ్ గారి సినిమాలో డైలాగ్స్ ఎంత ఫేమస్ ఆ క్యారెక్టరైజేషన్ కి పెట్టిన ఆ క్యారెక్టర్ కి పెట్టిన నేమ్స్ కూడా అంతే నేను పార్దో పూరి ఇలా అన్ని మనకి గుర్తు ఉంటాయి అన్నమాట ప్రతి క్యారెక్టర్ అక్కడ ఉన్న ప్రతి క్యారెక్టర్ కి డిఫరెంట్ గా ఆయన ఫస్ట్ పేర్లు రాసుకుంటారా నితిన్ కి క్యారెక్టర్ అంటే ఏ పేరు యూనో చిన్న పిల్లలకి పుస్తకంలో చూసి పెడతారు కదా మీరు అడగండి త్రివిక్రమ్ గారు పేర్లు అడగాలి అంటే పేర్లు ఎక్కువ పడతాయి ఇంత మంచి మంచి పేర్లు పార్దు పూరి ఆనందు అనసూయ అను బాగుంటాయి పేర్లు అనుకో అండ్ ట్రైన్ కూడా పక్కా ఉంటుంది ఆయన సినిమాలో అది కూడా అడగండి చూస్తున్నప్పుడు హుక్ పాయింట్స్ ఏమున్నాయి ఇందులో హుక్ పాయింట్స్ యాక్చువల్లీ దీని పెద్ద ట్విస్ట్ టర్న్స్ ఏముండవండి సింపుల్ సినిమా టోల్డ్ ఇన్ బ్యూటిఫుల్ వే నాకు సినిమా చూసాక నాకు ఫస్ట్ ఫీలింగ్ ఐ గాట్ దట్ ఇది ఒక అందమైన సినిమా చూసాక నాకు వచ్చిన ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఫీలింగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ కూల్గా బ్రీజీగా హ్యాపీగా ఫ్యామిలీ అందరు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండే సినిమా హ్యాపీ ఎట్లీ మీ పెట్టే ప్రతి రూపాయికి ఎంజాయ్ ద ఫిల్మ్ ఓకే ఫైనల్గా ఒక 5 మినిట్స్ బెస్ట్ థింగ్స్ మాట్లాడుకుందాం అనమాట ఎవరిలో బెస్ట్ ఆ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది త్రివిక్రమ్ గారిలో అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఫ్రెండ్ హీ ఇస్ ద బెస్ట్ నితిన్ సెకండ్ బెస్ట్ థర్డ్ బెస్ట్ ఇంకా అసలు వర్డ్ కనుక్కోలేదు అనమాట ఒక వర్డ్ లో చెప్పలేము సమంత అని సో వెల్ సో ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఆలోచిస్తున్నారు
ఆయన టీవీ చూస్తుంటే మీరు అలానే చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏం చెప్తారో సమంత విందా. ఐ థాట్ యు ఆర్ ఆన్సరింగ్ ఆన్సర్ చినమామగారు ఇస్ ఆనెస్ట్ 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 అండ్ ప్యాషన్ మేకర్ అంటే ఆనెస్ట్ మనం లాట్ ఆఫ్ ఇన్ ది ఇండస్ట్రీలో ఆనెస్ట్ ని ఒక ట్యాగ్ చాలా తక్కువ మందికి ఇవ్వచ్చు కానీ బట్ హీస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ అంటే అంటే వచ్చి మస్కా కొట్టి అలా ఉండదు. ఫ్రాంక్ ఏమున్నా ఓపెన్ మాట్లాడుతుంది ఓపెన్ గా కొంచెం ఎక్కువగా ఫ్రాంక్ అది ఉంటది బట్ ఓ మై గాడ్ యా. సో నీతిన్ మీరు చెప్పండి సమంతలో బెస్ట్ హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్క్ సీరియస్ వెరీ హార్డ్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ ఓకే. సో ఆ ఆ బెస్ట్ ఆ బెస్ట్ ఆ సినిమాలోనా త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు మీరు త్రివిక్రమ్ గారు అంతే. సో బెస్ట్ డైరెక్టర్ ఇచ్చిన బెస్ట్ సినిమా అన్నమాట జూన్ 2nd మా ముందుకు వస్తుంది. ఈ ఫిలిం గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇట్స్ ఎ నైస్ సింపుల్ ఫిలిం. ఇది ఒక అందమైన సినిమా. మీరు పెట్టిన ప్రతి రూపాయికి యూ విల్ బి 100% సాటిస్ఫైడ్. ఇది పక్క గ్యారంటీడ్ ఫ్రమ్ ఆర్ సైడ్. ప్రొడ్యూసర్ లాగా మాట్లాడుతున్నాను సేమ్ కదా. ఇప్పుడు ఏమన్నా సినిమాకి సరే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కొరకు ఓకే ఒకసారి నువ్వు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు నువ్వు మాట్లాడు ప్రతి రూపాయి మా లెక్క అంటే ఇప్పుడు సినిమాలు సినిమా ఎంత ప్యాషన్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే మనీ కౌంట్స్. ఎండ్ ఆఫ్ ద డే అదే కదా హిట్ ఫ్లాప్ అంటే డబ్బు వస్తుంది హిట్ లేదంటే ఫ్లాప్. సో ఇప్పుడు ఆడియన్స్ వచ్చేవాళ్ళు మీకు అలవాటు అయిపోలేదా ఇన్నాళ్ళు మీరు వర్క్ చేసినా మీరు మళ్ళీ మీరు చెప్పేయండి. నేను కదా ఎవరు సెట్ లో ఎవరేం మాట్లాడినా ఇలా అందరి మీద పంచులు వేస్తూ ఉంటుంది. సో పంచులు సినిమాలో కాదు ఆల్రెడీ త్రివిక్రమ్ గారు అంత సెటిల్డ్ పంచులు ఎందుకు పెట్టారు అంటే ఆల్రెడీ సెమెంత్ ఉన్నారు కాబట్టి ఇది పంచలేదు పొగిడాను. సినిమా చూడండి మంచి సినిమా గ్యారంటీ జయదేవ్ మూవీ థ్యాంక్ యూ. అండ్ సమంత మీరు నేను చెప్పాను నెక్స్ట్ టైం మీరు పెట్టే రూపాయికి మీకు ఇలాంటి ఇబ్బంది ఉండదు చెప్పాను నేను అంతే కదా. మరి అవ్వాలంటే మరి రాదు కరెక్ట్ కదా మరి కరెక్ట్. ఒకవేళ చిన్నబాబు గారు అయితే కూడా అలానే చెప్తారు కదా ఆయన ఎలా చెప్తారు ఒకసారి ఎలా చెప్తారు ఇలానే ప్లీజ్ ఆయన కొంచెం పాలిష్ గా చెప్తారు. మంచి సినిమా మీరు వచ్చి చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ అండర్లైన్ అంటే ఫీలింగ్ ప్లీజ్ డబ్బులు బాగా పెట్టాను డబ్బులు చాలా పెట్టాను. డెఫినెట్గా మేము చూస్తాం అనమాట ఆ సక్సెస్ ఎందుకంటే అందమైన ఆహ్లాదకరమైన ఫిలిం అన్నారు కాబట్టి ఆ అందము ఆహ్లాదకరం మాకు కావాలి కదండి. మేము చూస్తాము పెద్ద సక్సెస్ డెఫినెట్గా అవుతుంది. సో పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్. విన్నారు కదండి ఆ గురించి మరి ఇంకెందుకు ఆలస్యం. జూన్ 2nd ఈ ఫిలిం మీ అందరి ముందుకే వస్తుంది. డెఫినెట్గా వెళ్ళండి ఎప్పటిలాగే ఒక మంచి ఫిలింని పెద్ద సక్సెస్ని చేయండి.